కర్ణాటక ఎన్నికలు మొత్తం మనీ పాలిటిక్స్ పై ఆధారపడి జరిగాయని మంత్రి అమర్నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల నిర్వహణ జరిగితే ఈసారి బీజేపీ తన విధి విధానాలకు వ్యతిరేకంగా ముందుకు సాగిందని అన్నారు. అయితే కర్ణాటకలో వచ్చిన ఫలితాలు ఏపీలో వచ్చే అవకాశం లేదని, ఏపీలో బీజేపీ అంటేనే ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ కి పట్టిన గతే బీజేపీకి పడుతుందని అన్నారు. కర్ణాటక ఎన్నికలు టోటల్ గా కూడా ఈసారి పోల్ మేనేజ్మెంట్ ప్రధానంగా మనీ పాలిటిక్స్ రెండింటిపైన ఆధారపడి జరిగాయి. అంటే కర్ణాటకలో గత ఎన్నికల సరళి, గత 20-30 ఏళ్ళు ఎన్నికల సరళి చూస్తే ఎప్పుడు కూడా ఒకే పార్టీ రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలు లేవు. ప్రతిపక్షానికి ఎక్కువగా కూడా అవకాశాలు ఉంటాయి. అయితే ఈ దఫా భారతీయ జనతా పార్టీకి మరి అంత మొదట్లో అనుకున్నంత సానుకూలంగా అయితే కర్ణాటక లేదు. అయితే పక్కనే కాబట్టి, ఎందుకంటే మాకు పక్క నియోజకవర్గాలే జిల్లాతో పక్క జిల్లాలతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి కాబట్టి, భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా డబ్బులతో ఇంత పెద్ద ఎత్తున రాజకీయాలు చేసినటువంటి సందర్భాలు మేము చూడలే. పక్కన గతంలో వాజ్పేయి గారు ఉండేటప్పుడు కానీ, అద్వానీ ఉండేటప్పుడు కానీ, మరి అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణతో గతంలో భారతీయ జనతా పార్టీ ఉండేది. అయితే ఈరోజు మిగతా రాజకీయ పార్టీల కంటే భిన్నంగా, అంటే గతంలో కాంగ్రెస్కి ఏదైతే అలవాటు ఉండిందో దానికంటే కూడా ఎక్కువ ఈసారి భారతీయ జనతా పార్టీ చేసిందనడానికి చాలా ఉదాహరణలు పక్క రాష్ట్రంలో కూడా ఉన్నాయి. అది కూడా స్లైట్ పర్సంటేజ్తో వచ్చింది, సంతోషం. ఎందుకంటే ప్రజా తీర్పును అందరూ కూడా ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే భారతీయ జనతా పార్టీ దాని విధి విధానాలకు వ్యతిరేకంగా కూడా చేశారనేది క్లియర్ కట్గా ప్రస్ఫుటంగా కూడా ఈ దఫా అర్థమైంది. ఆ రకమైనటువంటి పందాల్లో వెళ్ళడం మరి వారికి కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే దానికి ఒక ఇమేజ్ ఉండేటువంటి పార్టీ అది. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడూ కూడా గతంలో వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత కూడా ఉండింది కాంగ్రెస్ పార్టీకి చాలా ఎక్కువగా కూడా కర్ణాటకలో. ఆ ప్రజా వ్యతిరేకతను కూడా సక్రమంగా కూడా ఆడ భారతీయ జనతా పార్టీ మలుచుకునింది అనడానికి ఈ ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితాలే ప్రస్ఫుటంగా కూడా కనపడ్డాయని చెప్పి తెలియజేసుకుంటున్నారు. ఆ ప్రభావమే ఉండదు, ఎందుకంటే కర్ణాటకకు ఆంధ్ర రాష్ట్రానికి చాలా తేడా ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా పేరు చెప్తే కూడా జనాలు ఇండోళ్ళకి మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేరు. అంటే అంత దారుణంగా ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే రాష్ట్ర విభజనకు సంబంధించి, ఎందుకంటే విభజన చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైనటువంటి గతి రాష్ట్రంలో పట్టిందో అంతకంటే ఎక్కువ భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో పట్టేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అంత కోపంలో తెలుగు ప్రజలు ఉన్నారనడానికి ఎక్కడ కూడా సందేహం లేదు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ రాష్ట్రంలో ఎన్నికలకు ఈ రాష్ట్రంలో ఎన్నికలకు అసలు ఎక్కడ పోలిక ఉండదని తెలియజేస్తుంది.